ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి సో కేసీఆర్ను ఢీ కొట్టేది ఎవరు ఒకసారి చూసినట్టయితే మనము వివిధ రాష్ట్రాలలో విజయాలను ఆస్వాదిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్టేనని కలలు కంటోంది కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించడం లేదు ఉత్తరాదిలో ఉత్తరాదిలో వాళ్ళే నరేంద్ర మోదీ పేరు చెబితేనో తెర వెనుక ఆర్ఎస్ఎస్ చేసే కృషి వలన తెలంగాణలో ఓట్లు పడిపో స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే బీజేపీ బలంగా ఉంటుంది ఇది అందరూ కూడా గమనించాల్సిన విశ్వం విషయం అండ్ వాస్తవానికి కూడా నిజమే అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ చూద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చేయి కలిపిన అనేక మంది నిరసిస్తున్నారు అయితే వారు బీజేపీ విధానాలను అంతకంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు ఈ వర్గాలకు భరోసా ఇచ్చి దరి చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది ఎస్ సార్ ఇది కూడా ముమ్మాటికి నిజం కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అంతర్జ అంత అంతర్గతంగా వాళ్ళు కొట్టుకోవడానికే పరిమితం అవుతున్నారు ఏంటి బహిర్గంగా బహిరంగంగానే కొట్టుకుంటా ఉన్నారు కానీ మరి మాతో చేయగలపండి అంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళు చేయగలుపుకోలేకపోతున్నారు సో అక్కడ బలమైన ప్రతిపక్షం మరి పడిపోతుందని చెప్పుకోవాలి ఎస్ ఇక్కడ ఒకసారి చదువుదాం మనము అదృష్టవంతుడని చెరిపేవాడు దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు ఉండరని అంటారు తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ను అదృష్టవంతుల జాబితాలో వేయాల్సి వస్తుందేమో రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలే ఇందుకు కారణం ఇకపోతే స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదో తెలియని అయోమయం ఇప్పటికి కూడా నెలకొని ఉంది బీజేపీ పుంజుకున్నట్టు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు మరికొన్ని రోజులు వార్తలు వస్తూ ఉంటాయి ఈ రెండు పార్టీలలో కేసీఆర్ని ఢీకొట్టే పార్టీ ఏదో తెలియని అయోమయం ప్రజల్లో ఇప్పటికీ నెలకొంది ఇది ముమ్మాటికి వాస్తవం అనే చెప్పుకోవాలి అయితే వివిధ రాష్ట్రాల్లో విజయాలను ఆస్వాదిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్టేనని కలలు కంటోంది కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించడం లేదు ఉత్తరాదిలో ఉత్తరాదిలో వలె నరేంద్ర మోదీ పేరు చెబితేనో తెలవేనుక ఆర్ఎస్ఎస్ చేసే కృషి వల్లనో తెలంగాణలో ఓట్లు పడిపోవు స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోట మాత్రమే బీజేపీ బలంగా ఉంటుంది అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో చేయి కలిపిన అనేక మంది నిరసిస్తున్నారు అయితే వారు బీజేపీ విధానాలను అంతకంటే ఎక్కువగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ వర్గాలకు భరోసా ఇచ్చి దరి చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉద్యమ సమయంలో అనేక మందిని కేసీఆర్ కేసీఆర్ చాలా తెలివిగా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక్కొక్కరిని ఎవరైతే తెలంగాణ రావాలి తెలంగాణ కోసం కేసీఆర్తో పాటు పోరాటం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పావులు కదుపుతూ పక్కకి పంపించేసినటువంటి పరిస్థితి సో మరి తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు తెలంగాణలో అందరం ఎక్కలేదు ఎక్సెప్ట్ బల్కాసుమన్ గాదారి కిషోర్ లాంటి వాళ్ళు సో దాన్ని అందిపుచ్చుకున్నారు ఒకప్పుడు బల్కాసుమన్ చెప్పాలంటే ఎస్పెషల్గా బల్కాసుమన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చొప్పులు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి సుమన్ ఇప్పుడు వేల కోట్ల ఆస్తులకు పరుగులు తీస్తూ ఉన్నాడు మరి ఎక్కడికి వెళ్ళి వస్తుందో వాళ్ళకి ఆస్తులు అనేది కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ ఈ కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా ఆయన దిలాసాగా ఉండగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు కొంతవరకు అంగీకరిస్తున్నారు బీజేపీ విషయానికి వస్తే అలాంటి ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించడం లేదు కాంగ్రెస్ బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా సాధ్యం కాదు తెలంగాణ సమాజంపై కేసీఆర్ ముద్రను తేలికగా కొట్టిపారేయలేం ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకించే వారు కూడా ప్రత్యామ్నాయం ఎక్కడా అని ప్రశ్నించే పరిస్థితి ఉంది సో మరి కేసీఆర్ కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఆ మాత్రం ప్రత్యామ్నాయం ఉండాలి కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ పార్టీలు ఏవైనా ఉన్నాయా ఒకవేళ క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే వాళ్ళని ప్రభుత్వం అరెస్టుల పేరుతోటి ఎవరైనా సరే జర్నలిస్టులు కావచ్చు జర్నలిస్టులు క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద ఏదో అక్రమ కేసులు బనాయించేసి వాళ్ళని కూడా పోలీసులతోటి కొట్టించి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ సొంత పెత్తనాల కోసం సొంత అక్కసు కోసం వాడుకుంటా ఉన్నారు కోర్స్ మరి బీజేపీ మనం తక్కువ తిన్నారా బీజేపీ ఇక్కడ వీళ్ళ పోలీసుల వర్గాన్ని వాడుకుంటా ఉంటే ఆడ ఏకంగా సెంట్రల్ ఈడీలని ఐటీలని సో ఈ రకంగా సిబిఐలని ఈ రకంగా వాడుకుంటా ఉన్నారు ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు వాడు చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసే వీళ్ళు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ మాత్రం చోద్యం చూసి కొట్టుకోవడమే సరిపోతా ఉన్నది సో ఇట్లా ఉంది మన తెలంగాణలో పరిస్థితి సో మొత్తానికైతే ఒక్కసారి చూద్దాం మళ్ళా కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవడం కష్టమన్న వాస్తవాన్ని బీజేపీ పెద్దలు గుర్తించకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ మోదీ అమిత్ షా వ్యూహాలు మాత్రమే తెలంగాణలో ఫలితాలు తీసుకురావు ఇది ముమ్మాటికి నిజమనే మనం చెప్పుకోవాలి మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి సుపరిపాలన సమర్థ నాయకత్వం ప్రాతిపదికగా ఎదిగితే తప్ప కేసీఆర్ ను ఢీ కొనలేదని చెప్పవచ్చు ఈ కారణంగానే బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది హిందూ భావజాలం ఉన్నవారు బీజేపీ వైపు ఆకర్షితులు అవ్వకుండా తమ వైపు తిప్పుకునేందుకు దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు యాదాద్రిని అభివృద్ధి చేసిన ఆయన ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంపై దృష్టి పెట్టారు మరి అదే రకంగా కొండగట్టు విషయానికి వస్తే కొండగట్టుని దృష్టి పెట్టారు కానీ భద్రాద్రి రామయ్యకు ఒక పేదరికంలో నెట్టేసినట్టే నెట్టేసిండు కేసీఆర్ గారు మరి భద్రాద్రి రామయ్యకు కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఈ రోజున మరి భద్రాద్రి రామయ్య గారి కళ్యాణం కావచ్చు బ్రహ్మోత్సవాలు కావచ్చు ప్రజలే ముందుకు నడిపించాలి ప్రజలే దై ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పి భద్రాద్రి భద్రాద్రి రామాలయం గుడి కూడా మరి బహిరంగంగానే చెప్పింది మరి ఈ రకంగా భద్రాద్రి రామయ్యను కూడా పక్కన పెట్టేయడం జరిగింది మన కేసీఆర్ గారు మరి దీని గురించి కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పి కూడా మనం కోరుకుందాము మరి స్వామి దేవాలయంపై దృష్టి పెట్టారు మరోవైపు మైనారిటీల దూరం కాకుండా మజ్జిలీస్ తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు బీజేపీ ఇందుకు విరుగుడు వ్యూహాలు రూపొందించకోకుండా మతాన్నే నమ్ముకుంటోంది ఇది నిజం సో మతమే ఎజెండా బీజేపీ ముందుకెళ్తా ఉంది కానీ ఓన్లీ మతాన్ని పట్టుకొని బీజేపీ ఏ రకంగా మనం నిలదొక్కుంటుంది అండ్ అదే ఓన్లీ హిందూయిజం 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 మతం కాదు సో ప్రతి ఒక్కరం కూడా హిందువులు హిందూ హిందువుల మేలు కోసం హిందువులు ముందు కోసం ముందుకెళ్ళడం కోసం అందరూ కూడా తపన పడతా ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో బీజేపీ ఎటువంటి నిధులు ఇచ్చింది తెలంగాణకు బీజేపీ ఏం చేసింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక్కసారి ఒక సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి బీజేపీ ఏమైనా చేసిందా తెలంగాణలో అని చెప్పి ఒక్కసారి మనం మైకు పెట్టి అడిగితే ఆ వాళ్ళే చెప్తారు ఆ ప్రజలే చెప్తారు ఏ అసలు బీజేపీ ఏం చేసిందండి తెలంగాణకి ఇక అంటారు సామాన్యులకి దగ్గర అవ్వాల్సిందేంటి గ్యాస్ సామాన్యులకి దగ్గర అవ్వాల్సిందేంటి పెట్రోల్ డీజిల్ సో ఇటువంటివన్నీ కూడా మరి విపరీతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మత ప్రాతిపదికన పనిచేస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ బల బలపడకపోవడానికి కారణం ఏమిటో అమిత్ షా గుర్తించాలి ఇతర పార్టీల వారు చేరిన తర్వాత మాత్రమే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చింది ఇప్పుడు వారిలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవడంతో కొత్తగా పార్టీలో చేరడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిని చూపించకుండా స్థానిక నాయకులకు నిర్ణయాధికారాలను బదిలీ చేయకుండా మూస పద్ధతిలోనే వ్యవహరి అనుకుంటే తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరవేయడం అంత సులభం కాదు మొత్తం మీద తెలంగాణలో ఉన్న భిన్నమైన పరిస్థితులు బీజేపీకి ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నాయి ఈ ప్రతికూలతలను కూడా అధిగమించి అధికారంలోకి రావాలి అంటే బీజేపీ ఎంతో శ్రమించాలి మొత్తానికైతే ఇక్కడ ఏముంది కేసీఆర్ని ఆపేదెవరు చెప్పు కేసీఆర్ని ఆపేది ఎవరు లేరు ఏ తోపు కూడా లేరు అని చెప్పి మొత్తానికి ఆర్టికల్ రాసి ఉన్నది అయితే బీజేపీ మాత్రం మరి జనాల్లోకి వెళ్ళాలి నిజమైన బలమైన ఓట్లు బీజేపీలో రావాలి అంటే కనుక వాళ్ళ ప్రత్యర్థాలు కావచ్చు వాళ్ళ లొసగుళ్ళని కావచ్చు మార్చుకోవాలి బలంగా నిలదొక్కుకోవాలి అని చెప్పి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు ముమ్మాటికి కూడా